బీఆర్ఎస్ లో అసమ్మతి రచకెక్కింది. టికెట్లు దక్కని సిట్టింగ్ లు అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. అభ్యర్థుల జాబితా విడుదలతో వెల్లువెత్తిన అసంతృప్తిని చల్లారబర్చేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. పలువురు నేతలను పదవులు ఇస్తామని హామీలిచ్చారు. తిరుగుబాటుకు సిద్ధమైన వారికి ఏదో ఒక పద్ధతిలో సర్దుబాటు చేస్తామంటూ ఆశలు కల్పిస్తున్నారు. మరోవైపు కొందరు నేతలు మాత్రం తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. పదవీకాలం పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానన్నారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు సిట్టింగులకు కేసీఆర్ టికెట్లు కట్ చేశారు. ఆత్రం సక్కువ ఆయన పార్లమెంట్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా పార్లమెంట్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక జనగాంలో ముత్తిరెడ్డికి ఇవ్వకుంటే తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు బీఆర్ఎస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు పార్టీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవి వద్దంటున్న వీరేశం తన అనుచరులతో సమావేశమయ్యారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ లో పొంగులేటికి కొత్తగూడెం టికెట్ ఖరారు కావడంతో ఆయన డైలమాలో పడ్డట్టు తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావుకు కీలక పదవి ఇస్తామని బీఆర్ఎస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఇక మెదక్లో తన కుమారుడు ఖచ్చితంగా పోటీ చేస్తారని మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేయాలంటూ మైనంపల్లి మొదట హరీష్ రావుకు క్షమాపణలు చెప్పాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు మైనంపల్లి స్థానంలో మరొకరిని మల్కాజ్గిరి బరిలో దించాలని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. తాండూరు సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవితో సర్దుబాటు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం పట్నం ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. మొత్తానికి అసమ్మతి పెరగకుండా టీఆర్ఎస్ అధిష్టానం సాధ్యమైనంత వరకు సర్దుబాటు ఫార్ములాతో పలువురిని చల్లబర్చింది. పదవుల ఆఫర్తో వారిని కూల్ చేసింది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలానే ఉంటుందనేది కష్టమే. అప్పటి వరకు తిరుగుబాటు చేసే వారి సంఖ్య మరింత పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, బీఆర్ఎస్ లో కొందరు ఆశావాహులు తిరుగుబాటు చేస్తుంటే మరికొందరికి పదవులు దక్కుతున్నాయి, టికెట్ వస్తుంది అన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ లో లుకలుకలైతే తారాస్థాయికి చేరాయి, ఏంటి అప్డేట్స్? రేచల్, నిన్న 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో మిశ్రమ స్పందన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి టికెట్లకు సంబంధించినటువంటి మార్పు చేసే క్రమంలో కొంతమందితో సీఎం కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా టికెట్ మార్పు అనివార్యమైనటువంటి కొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం కూడా జరిగినటువంటి పరిస్థితి, కానీ కొన్ని చోట్ల ఖచ్చితంగా మార్చున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఇన్ఫర్మేషన్ లేకుండానే తమ టికెట్ కట్ చేశారని చెప్పేసి కూడా తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా జాన్సన్ నాయక్కు అవకాశం ఇవ్వటం అనేది ఆమె జీర్ణించుకోవట్లేదు. ఖచ్చితంగా తను పార్టీ మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఖచ్చితంగా రేఖా నాయక్ కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో అక్కడ బరిలో నిలిచే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొద్ది రోజుల పాటు వేచి చూసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్కు ముందే కాంగ్రెస్ పార్టీకి రేఖా నాయక్ వెళ్లే పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంతేకాకుండా ఇక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగాం నియోజకవర్గాన్ని
ప్రకటించకుండా పెండింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తమకే టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా పదే పదే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక పక్క ఎమ్మెల్సీ కవితతో పాటు కేటీఆర్తో కూడా గతంలో కలిసినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా పదే పదే కోరుతున్నటువంటి సందర్భంలో అక్కడ పెండింగ్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యంగా ఇక కొత్తగూడెంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొందనే చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వనపా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యంగా జలగం వెంకటరావు ఇటు అసెంబ్లీ సెక్రటరీని అంతేకాకుండా ఎన్నికల అధికారిని కూడా కలిసినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. ఖచ్చితంగా ఆ నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావుకు టికెట్ కాకుండా ఖచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం కోరినప్పటికీ సిట్టింగ్కే ప్రాధాన్యత ఇచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 12 మందిలో వనమా వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశము ఇచ్చి సిట్టింగ్కే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి సీఎం కేసీఆర్ ఉన్నది. సో ఖచ్చితంగా జలగం వెంకటరావు అయితే కాంగ్రెస్లోకు పోయే పరిస్థితి లేదు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో వెళ్లారు కాబట్టి కొత్తగూడెం నుంచి పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జలగం వెంకటరావు ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క వేముల వీరేశం నగరికల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశం పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో టికెట్ కోసం ఫైట్ జరిగినటువంటి సందర్భం చూశాం. ఖచ్చితంగా వేముల వీరేశంకు టికెట్ కాకుండా సిట్టింగ్కే మళ్ళా చిరుమర్తి లింగయ్యకు అవకాశం ఇవ్వడంతో వేముల వీరేశం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్టు అధిష్టానం వార్తలు వస్తున్నప్పటికీ ఆయన నిరాకరించినట్టు మనకు తెలుస్తున్నది. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగానే నగరకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఖచ్చితంగా ఇక్కడ మార్పు చేసి తీరాలని చెప్పేసి కూడా అధిష్టానంకు డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక మల్కాజ్గిరిలో మరొక పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావుకు సిట్టింగ్ టికెట్ ఇచ్చినప్పటికీ ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదు. మెదక్లో టికెట్ ఆశించినటువంటి పరిస్థితుల్లో పద్మా దేవేందర్ రెడ్డికి సిట్టింగ్కే కేసీఆర్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మైనంపల్లి రోహిత్ అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా కొన్ని చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మల్కాజిగిరిలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయని చెప్పేసి నిన్న సీఎం కేసీఆర్ను ప్రశ్నించినప్పుడు ఉంటే ఉంటారు, వాళ్ళ ఇష్టం, మేము టికెట్ ఇచ్చాం, సిట్టింగులకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో మా సర్వే రిపోర్ట్ల ఆధారంగా మేము ఇచ్చాము, ఇక మైనంపల్లి హనుమంతరావు ఎలాంటి డిసిజన్ తీసుకున్నా కానీ తమకు సంబంధం లేదని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఒక పక్క మైనంపల్లి హనుమంతరావు పార్టీలో కొనసాగాలంటే ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్తేనే పార్టీలో ఉండాలి అని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ పార్టీ నుంచి ప్రకటించినప్పటికీ అభ్యర్థి పేరు మారే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆశావాహులు అక్కడ మరోసారి టికెట్ మార్పు జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చివరి ప్రయత్నాలు ముమ్మనం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక సర్దుబాటు ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా కొన్ని కాన్సెన్సీలో జరుగుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వని కొన్ని కాన్సెన్సీల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా తాండూరు నుంచి టికెట్ ఆశించినటువంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినటువంటి సందర్భంలో ఇటు పైలట్ రోహిత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఉన్నటువంటి వివేదాలకు పూర్తిగా చెక్ పడిపోయినాయి. నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్నం మహేందర్ రెడ్డిని సన్మానించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అధిష్టానం నిర్ణయించినటువంటి విధానానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి భిన్నమైనటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నో ఆప్షన్, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదో, బీజేపీకి ఎక్కడైతే గెలిచే సత్తా లేని పరిస్థితి ఉన్నదో, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అసంతృప్తివాదులు ఆ పార్టీలకు వెళ్ళే పరిస్థితి లేదు. అయితే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి లేదంటే ఓట్ బ్యాంకు ప్రభావితం చేసేటువంటి పలువురు అసంతృప్తులు ఆశాబాహులు టికెట్ రాని వారంతా కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వీరిపై సీఎం కేసీఆర్ నిన్న 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆయా జిల్లాల వారీగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు ముఖ్యంగా టికెట్ ఆశించి
టికెట్ దక్కని వారు ఎవరైతే ఇతర పార్టీలకు పోయేవారు ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ తెప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 115 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి కేసీఆర్ లిస్టుపై పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో ఒక పక్క భిన్నస్వరాలు వినిపిస్తూనే మరోపక్క అధిష్టానంకు కట్టుబడి ఉంటామంటూ కమిట్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి విపక్షాలకు అంతుపట్టని విధంగా 115 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత విపక్షాలకు కూడా అభ్యర్థులు దొరకకుండా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మొత్తం బీఆర్ఎస్లో ఒక పక్క ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అసంతృప్తివాదులు ఎక్కడెక్కడ చేజారిపోయే పరిస్థితి ఉన్నది అనేది సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది రేచల్. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.